హాయ్ ఫ్రెండ్స్, దిస్ జస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలాకాలం అయింది కదా లైవ్ తీసి. ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి, బాగున్నారని నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఓకే. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒకటి కరోనా ఏదో ఒక విధంగా అయితే కబళించలేదు. ఎవరో ఒకళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కానీ లేదా అంటే వచ్చినాయి కానీ కంట్రోల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మనం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళని మనం ఏం చేయలేము. బట్ ఒకటైతే నేను చెప్పగలను, ఇప్పుడు చాలా వరకు మనకి వదంతులు వస్తున్నాయండి థర్డ్ వేవ్లో. చిన్న పిల్లలకి ఏదో జరుగుతుంది, బ్లాక్ వైరస్ లేదా అంటే వైట్ ఎల్లో అని చెప్పేసి. ఇది ఒకటి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఆలోచిద్దాం, ఈ ఫంగస్ అనేటువంటిది లేదంటే ఈ వైరస్ అనేటువంటిది చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుందని మనకి తెలుసు, చెప్తున్నారు. బాగుంది అంతవరకు. మరి లాస్ట్ ఇయర్ కూడా ఈ కరోనా వైరస్ ఎప్పుడు విజృంభించిందండి? ఎండాకాలంలోనే విజృంభించింది ఎక్కువ. ఇప్పుడు కూడా సేమ్ ఎండాకాలంలోనే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది. మనం సమ్మర్లో అంతా కూడా ఇండ్లలోనే ఇండ్లకే పరిమితం అయిపోయి ఉన్నాము. అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే సీజన్ తోటి కనెక్ట్ అయ్యి లేదు ఈ యొక్క వైరస్ అనేటువంటి, మనతో కనెక్ట్ అయ్యింది. ఆ పోయిందిలే పర్లేదులే అని చెప్పేసి శానిటైజర్స్ యూజ్ చేయకుండా, మాస్కులు యూజ్ చేయకుండా, ఓకేనా, కనీస దూరం పాటించకుండా ఇలా ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్కువగా వచ్చిందండి. అది నెగ్లిజెన్సీ అన్నమాట. ఆ ఏముందిలే చిన్న ఫీవరే కదా అని చెప్పేసి నెగ్లిజెన్సీగా ఉండడము, సరైన ఫుడ్, సరైనటువంటి కొంతమంది పిసినార సంఘానికి అధ్యక్షులు ఉంటారన్నమాట, ప్రతిదీ కూడా ఆచితూచి ఇవ్వడము లేదంటే ఆచితూచి ఇంతే పర్టిక్యులర్గా అనమాట, దానికి ఒక మెజర్ ఉంటుంది అన్నమాట. బాగుంది, దాన్ని వేస్ట్ చేయకూడదు, కరెక్టే. కానీ మన కడుపులోకి తినడానికి లెక్కలు అవసరమా అండి? కొంతమంది ఇంకా తిన్న తర్వాత లెక్కలు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అన్నారని అంటే ఇప్పుడు అర్థమవుతుంది. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ఎలాగైనా మన ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి ఆరోగ్యం అనేటువంటిది ఒక గొప్ప భాగ్యం అన్నమాట. భాగ్యం అనేటువంటిది అది ఉంది, ఆరోగ్యం ఉంది అని అంటే మన యొక్క ఏమంటారు, మన యొక్క లోకర్లో ఒక పెద్ద గోల్డ్ బిస్కెట్స్ లేదంటే బిస్కెట్ ఉన్నట్లు లెక్క అన్నమాట. అంత మనకి ప్రెషియస్గా ఉంది ఈ టైంలో. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ వీడియోలో అందరూ కూడా బ్లాక్ ఫంగస్ అంటున్నారు. కొంతమంది ఫ్రిడ్జ్ డోర్స్ ఉంటాయి కదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రిడ్జ్ డోర్కి రబ్బర్ ఉంటుంది, దాని చుట్టూ రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ చుట్టూ బ్లాక్గా ఫామ్ అయి ఉంటుంది, ఒక చిన్న ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుంది, ఎందుకంటే దాని ద్వారానే బ్లాక్ ఫంగస్ వెళుతుందని చెప్పలేం. కానీ కొన్ని అది కొంచెం జిగురుగా ఉండడం వల్ల ఆ యొక్క పదార్థానికి లేనిపోనివన్నీ అంటడం వల్ల లోపల మనం పెట్టుకునే పాత్రలు కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి అవి ఏం చేస్తాయంటే కొద్దిగా హాని కలిగించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చలిలో ఎక్కువగా బ్యాక్టీరియా వైరస్లు పెరుగుతాయి కదండి, ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి కదా. కాబట్టి ఫ్రిడ్జ్ దగ్గర 100% ఉంటాయి జాగ్రత్తగా. మన లోపల ఆ యొక్క డోర్కు ఉన్నటువంటి ఆ యొక్క రబ్బర్ ఉంది కదా, ఆ రబ్బర్ని నీట్గా క్లీన్ చేసుకుంటుంది, శానిటైజర్ యూజ్ చేసి శానిటైజర్ని చల్లకండి. మళ్ళీ ఇంకోటి, చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే లోపల డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డగట్టిన తర్వాత ఆ యొక్క చాక్ తీసుకొని కొట్టడం అలా చేస్తూ ఉంటారు, లేదా స్పూన్స్తో కొట్టడం చేస్తారు. వన్స్ అది గనక చిన్న రంధ్రం అయితే లోపల గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోయి దాన్ని మార్చాలంటే నియర్లీ 4000 అవుతుంది ఆ లోపల ఆ యొక్క ట్రేని మార్చడానికి అవసరం ఆ తెప్పలంతా. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఆ చాకులతోటి లేదా అటు స్పూన్స్ తోటి రుద్ది, వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల ఆనందం కోసం అంటే చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఐస్ క్యూబ్స్ని తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడము అలా చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి అదొక సరదా. ఇప్పుడు పని పాట లేదు, ఇండ్లలో ఉన్నారు కాబట్టి ఇంకా మంచి సరదాలు బాగా ఇట్లాంటివి ఉంటాయన్నమాట కిచెన్లో అనమాట, ఏదో ఒక హానికరమైన సరదాలు అనమాట. సో ఇదంతా ఒక విషయానికి వస్తే ఈ జాగ్రత్తలు పాటించండి అండి. ఒక ఫ్రెండ్లీగా నేను చెప్తున్నాను, ఈ యొక్క విషయాలని చిన్నగా కనిపిస్తాయి మనకి, కానీ ఇది చాలా పెద్ద విషయాలండి ఇవి. ఆ తర్వాత మనకి బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి ఏదో మనకి వైరల్ వీడియోస్ పెడతా ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఇలాంటి భయపెట్టే వీడియోలు చూడొద్దండి.
అసలు నా తెలియక అడుగుతాను, మనకి ఇది ఎక్కువ అవుతున్నప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నాము, సామాజిక దూరం పాటిస్తూ ఉన్నాము, మరి మూతికి మాస్క్లు పెట్టుకుంటూ ఉన్నాము, శానిటైజర్ యూస్ చేస్తూ ఉన్నాము, మరి మనకి కావలసినటువంటి శుభ్రతని మనం పాటించుకుంటూ, ఇంట్లో కూడా శుభ్రతని పాటించుకుంటూ, ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకుంటూ మన ఇంట్లో వాళ్ళకు కూడా పెడతా ఉన్నాము. అలాంటి క్రమంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, కానీ ఇమ్యూనిటీ తగ్గదు కదా. ఇంక ఆ వైరస్లు కరెక్టే వస్తాయి, అవి వచ్చినప్పుడే చూసుకుందామని అనుకోకుండా మనము పాజిటివ్గా థింక్ చేస్తూ, అయ్యో మళ్ళీ ఇంకోటంటే చిన్నపిల్లల మీదకే వస్తాయని అంటే అవి వెతుక్కుంటాయండి చిన్నపిల్లల్ని. అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఎవరికి ఉంటుందో, వృద్ధులు కూడా చిన్నపిల్లలతో సమానమే అవునా, వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా. కాబట్టి చాలా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇమ్యూనిటీని ఇది డిక్రీస్ చేస్తుంది, ఇంక్రీస్ చేయదు కదా. లోపల ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు తింటారో ఫుడ్ తగ్గిపోద్ది, అలాగే బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, వాళ్ళలో ఇమ్యూనిటీ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఇమ్యూనిటీ అనేటువంటిది వృద్ధుల్లో కూడా తగ్గిపోతుంది. చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం మోతాదులో తింటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా ఒకేసారి మనం ఇంతింత పెట్టకుండా కొద్ది కొద్దిగా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్, ప్రోటీన్ ఐటమ్స్ మనం పెడతా ఉంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఇంకోటి మనకు వ్యాక్సినేషన్ వచ్చింది. వ్యాక్సినేషన్ ఏంటి, మనకి ఇమ్యూనిటీని పెంచేటువంటి బూస్టర్ అయ్యేది అవునా. ఇలాంటి క్రమంలో మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనకి ఇంకా చావు దగ్గరకు వస్తుంది అనుకోవడం అది అపోహ, అర్థమైందా. కానీ నేను చెప్పేది ఏంటంటే చావు మన చేతుల్లో అయితే లేదు, దైవాధీనం, అర్థమవుతుందా. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను మాస్క్ వేసుకోను, సామాజిక దూరం పాటించను, ఉంటే ఉంటాను పోతే పోతాను, బ్లాక్ వైరస్ అంట ఎల్లో వైరస్ అంట అని చెప్పేసి మనము ఇది చేసుకుంటూ, కొంతమంది స్టబ్బర్న్ పర్సన్స్ అనమాట, మూర్ఖం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అర్థమైందా. అది అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇంకా దేవుడే చూసుకుంటాడులే అనేటువంటి. కరెక్టే, దేవుడు సృష్టించిన బొమ్మలమే మనము, కరెక్టే. మన ఆ బొమ్మలకి ఊపిరి కూడా పోసి మంచిగా దేవుడు సృష్టించాడు మనల్ని. అలాంటప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగమే ఇవి, మందులు కూడాను, ఈ యొక్క ప్రతిదీ కూడాను దేవుడు సృష్టించిన భాగమే ఇవి కూడాను. వీటిని మంచిగా మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పాడు. అంతేగాని మీరేమీ పాటించకుండా, ఏ మందులు వాడకుండా ఇలాగే స్టబ్బర్న్గా ఉండమని చెప్పలేదు, అది మూర్ఖత్వం అవుతుంది, అర్థమవుతుందా. అది ఒక వస్తే. రెండోది ఏంటంటే అతిగా వైరల్ అయ్యే వీడియోస్ పిల్లల మీదకే వస్తుంది, పిల్లలు చచ్చిపోతున్నారు, ఇంటికి ఒక మరణం ఉంటుంది. ఎందుకు ఉంటుందండి, వెతుక్కుంటూ వస్తా మరణం, ఇంటికి ఒక మరణం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. కరెక్టే, మరణం అనేటువంటిది మనకి చేరువవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కానీ భయంకరమైనటువంటి వీడియోలు, అపోహలతో కూడినటువంటి వీడియోలు, అవగాహన కల్పించని వీడియోలు, అపార్థాలకు చోటు చేసుకునే వీడియోలు చూడొద్దండి, ఓకేనా. చూసిన జాగ్రత్తలు పాటించడమే కానీ ఆందోళన అయితే చెందొద్దు, అర్థమవుతుందా. అక్కడ ఎట్లా అంట, ఇక్కడ ఎట్లా అంట, వాళ్ళు ఇలా అంట, వీళ్ళు ఇలా చనిపోయారు, కరెక్టే చనిపోతున్నారు, కాదంట లేదు, ఓకేనా. మరి జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళు ఇద్దరు, నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరూ చనిపోయారు, ఫుల్ జాగ్రత్తలు అన్నమాట. అసలు మాస్కే తీయరు వాళ్ళు అవునా, మాస్కే తీయరు. మరి ఎందుకు అలా జరిగింది, కారణం ఏంటి, ఏదో ఒక విధంగా మరణం అనేటువంటి వాళ్ళకి చేరువైంది అవునా. నాకు బాగా తెలిసిన వాళ్ళకి అబ్బాయి 17 డేస్ ఆ అబ్బాయి పోరాడాడు హాస్పిటల్, 30 లక్షలు ఖర్చయింది, చివరికి ప్రాణం దక్కిందా అంటే ఇంటికి శవం కూడా రాకుండా అక్కడే తీసుకొని వెళ్ళిపోయారు. జస్ట్ ఫార్మాలిటీ కోసం చూపించారు, వాళ్ళ యొక్క వేలో వాళ్ళు చేశారు అన్నమాట అంతా. అంటే దీన్ని బట్టి చూస్తే జాగ్రత్తలు మనం పాటించినప్పటికీ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి. కాబట్టి అతి జాగ్రత్తలు వద్దు, అసలు జాగ్రత్తలు లేకుండా వద్దు, లేదా అంటే అపోహలతో కూడినటువంటి వీడియోలను చూసి భయపడను వద్దు. దీని గురించి నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నాను. చాలా కాలమైంది నేను లైవ్లోకి రాక, నాకు కూడా కొంచెం మధ్యలో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇవి ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. హెల్త్ కొద్దిగా ఇష్యూ అవ్వడం వల్ల, హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు, నేను ముఖ్యంగా చిన్నపిల్లలకు చెప్పేది జాగ్రత్తగా ఉండండి అమ్మా, మమ్మీ డాడీకి సహకరించండి, మమ్మీ డాడీ చెప్పినట్టు వినండి, ఓకేనా. ఎక్కడ కూడా ఇంట్లో కూర్చొని అందరూ కూడా బూస్టర్స్ లాగా తయారై ఉంటారు, ఎందుకంటే ఇంకా పని పాట మనకంటే పెద్దవాళ్ళకి ఏదో ఒకటి మార్నింగ్ నుంచి వాళ్ళకి మనము సన్నగా అయిపోతున్నాము, ఎందుకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. వాళ్ళకి అందించాలి కదా, అన్నీ కూడా అందించాలా, వాళ్ళు ఇంత కూడా ఇట్లా తీసి ఇట్లా పెట్టరు అవునా కదా. ఏదో కాస్త ఏదో ఒకటి చెప్తా, చిన్న చిన్న పనులు చెప్తాడు, మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ సిస్టమ్స్ ముందు కూర్చొని గాడ్జెట్స్ పెట్టుకొని మొబైల్స్ ముందు కూర్చొని
అందులో ఉండిపోయి వాళ్ళు తినుకుంటా వినడమో పడుకుంటా వినడమో ఏదో ఒక విధంగా వాళ్ళు వినాలి అన్న ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, కాస్త కరిగిపోతూ ఉంటామని. వాళ్ళు అలా కాదు కదా, బూస్టర్స్ లాగా తయారై ఉంటారు. అవునా? తయారవుతున్నారు కదా, మా పిల్లలు అయితే అట్లాగనే తయారయ్యారు. అయితే వాళ్ళకి మినిమం ఎక్సర్సైజ్ అవసరం కాబట్టి కాస్త బయటికి వదలండి. బయటకంటే ఆరు బయటకు కాదు, మనకున్న ప్రదేశంలోనే మన చుట్టూనే నైబర్స్ ఇళ్ళకి వెళ్ళనీయకుండా ఏం లేదు, శానిటైజర్ యూజ్ చేయడం, ఓకేనా, సామాజిక దూరం పాటించడం, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడము, ఓకేనా, ఒకరికొకరు దూరంగా ఉండి మనం మాట్లాడుకోవడం, అదే సామాజిక దూరం, ఓకేనా, హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం. కాచి చల్లార్చి నీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళు పిల్లలు మాత్రం ఇంట్లో యూజ్ చేయండి, చాలా మంచిది. ఇమ్యూనిటీ తగ్గుతుంది అని చెప్తారులే కానీ అందులో, కానీ టెన్ ఇయర్స్ లోపు ప్రతి పిల్లవాడికి పిల్లకు కూడాను నైట్ మనం ఒక చిన్న బిందె కానీ ఒక ఇది కానీ రాగి కాకు కానీ మనం పెట్టుకుని నైట్ కాసుకుని తర్వాత ఎర్లీ మార్నింగ్ చల్లారిపోతాయి అన్నమాట, గోరువెచ్చగా ఉంటాయి. చక్కగా వాటిని తాపిస్తూ ఉంటే పిల్లలకి ఎలాంటి బ్యాక్టీరియా ఏదన్నా వాటర్ ద్వారా, ఇప్పుడు వర్షాకాలం కదా, వాటర్ ద్వారా ఎక్కువగా సోర్సెస్ ఉంటాయి, వచ్చేటువంటి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మనము కొంచెమైనా కొంచెంలో కొంచెమైనా మనం అవగాహన కలిగించుకుని పూర్తిగా అరికట్టగలం అన్నమాట. అంతేగాని ఈ వైరస్లు అనేటువంటివి ప్రపంచ దేశాలను దాటుకొని ఏడు ఖండాలను దాటుకొని భారతదేశం అనే ఇళ్లలోకి వస్తాయి అనేటువంటిది అది అపోహ. వస్తాయి, ఎప్పుడొస్తాయి, ఈ వైరస్ల మీద కూడా మనం దాడి చేయకుండా ఉన్నప్పుడు, ఈ వ్యాక్సినేషన్ మనం వేయించుకోకుండా, అవగాహన కలిగి లేకుండా, ఇమ్యూనిటీని పెంచుకోకుండా ఉన్నప్పుడు, బ్లాక్ కాదు, ఎల్లో కాదు, వెబ్జర్లు ఎన్ని రంగులు ఉన్నాయి, ఏడు రకాల వైరస్లు, ఏడు రంగుల వైరస్లు కూడా మనకి వస్తాయన్నమాట. దయచేసి కల్పితాలను నమ్మకండి, అపార్థాలకు చోటు ఇవ్వకండి, అవగాహన మాత్రం కల్పించు. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. దిస్ ఇస్ ఎస్టర్ సైనింగ్ ఆఫ్. నా ఛానల్ పేరు ఎస్టీజీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి, మర్చిపోవద్దు. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.